రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలుంటాయన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ రోజుకో వికెట్ కోల్పోతుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బయట కత్తులు దూసుకున్నట్టు నటిస్తూ లోపల పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు లక్ష్మణ్. ఇవాళ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం బీఆర్ఎస్ రోజుకొక వికెట్ రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కత్తులు దూస్తూ లోపల పొత్తులు పెట్టుకొని చీకటి ఒప్పందాలతో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారిని ఇవాళ వారి అభివృద్ధిని అడ్డుకోలేక ఏ రకంగా ఇవాళ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయో తప్పకుండా తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి 10 పైన పార్లమెంట్ స్థానాలు సాధించి మరి మోదీ గారికి కానుక ఇవ్వడానికి పాటిల్ గారు ముందుకు వచ్చారు. వారికి స్వాగతం.